స్వరాజ్య భగవద్గీత ప్రథమాధ్యాయము అర్జున విషాద యోగము 8వ శ్లోకం దాని యొక్క సారాంశాన్ని మనం ఇప్పుడు వినబోతున్నాం. భవాన్ భీష్మచ్చ కర్ణచ్చ కృపచ్చ సమితింజయః అశ్వద్ధామా వికర్ణచ్చ सौमधत्तिस्तथैव च भवान् भीष्मः च कर्णः च कृपः च समितिञ्जयः अश्वद्धामा विकर्णः च सौमधत्तिः तदा एवः च भवान् नीवुनु भीष्मच्च भीष्मुडुनु कर्णच्च कर्णुडुनु సమితింజయ యుద్ధమునందు జయముగల కృపచ్చ కృపుడును అశ్వద్ధామ అశ్వద్ధామయును తదా ఏవచ తదైవచ ఆ ప్రకారమే సౌమదత్తిహి సోమదత్తుని సుతుడగు భూరిశ్రవుడును ఆచార్య నీవును భీష్ముడు కర్ణుడు కృపుడు అశ్వద్ధామ భూరిశ్రవులను మన సేనానాయకులు అని దుర్యోధనుడు గురువైనటువంటి ద్రోణాచార్యునితో చెప్పుచున్నాడు. భీష్ముడు బిభేతి అస్మాత్ ఇతి భీష్మః అస్మాత్ ఇతని వలన బిభేతి భీతునందును ఇతి కనుక భీష్మః భీష్ముడు మోక్షమునందినచో అట్లే పోదు మేమో అని సంకల్పములను జయించుట కష్టమనియు సోహంభావమున నిల్చుట కష్టమనియు భయపడుదురు. చాలామంది మోక్షము అనగా చనిపోవుటే మోక్షమని చాలామంది భ్రమిస్తూ ఉన్నారు. మోక్షమనగా విడుదల, చనిపోవడము మోక్షము కాదు. స్థూల శరీరము మరణిస్తే సామాన్య మరణము, ఇది తాత్కాలిక మరణమే. సూక్ష్మ శరీరము స్థూలము నుండి విడుదలైనచో మరలా మరలా జనన మరణములు కలుగుచుండును. సూక్ష్మదేహము ఈ స్థూల దేహము నుండి విడుదలగాక పూర్వమే దేవునిలో కలిసిపోయే ఉపాయమును గురుని ద్వారా తెలుసుకొని విడుదల పొందుటయే మోక్షము. భీష్ముని ఉపాయముచే పడవేయవలనే కానీ యుద్ధమున గెలవలేరు. అనగా భీష్ముణ్ణి పడగొట్టాలంటే శిఖండిని ఎదురుగా పెట్టి యుద్ధము చేసినచో భీష్ముడు అస్త్ర సన్యాసం చేస్తాడు. కనుక భీష్ముడు అంత సులభంగా చావడు. కారణం ఏమిటి? యుక్తితో గెలవాలి. అందుకే ఇక్కడ అట్లా పురుషుడు కాదు స్త్రీ కాదు, స్త్రీ పురుషుడు కాని వారిని ఏమన్నారు? శిఖండి అన్నారు. అట్లే మనలో ఆడుతున్నటువంటి ఈ శ్వాస హకార శివరూపాయ సకార శక్తి రుచ్యతే. ఈ హకార సకారం అనబడు హంస అర్ధనారీశ్వర స్వరూపుడై ఉన్నందువలన ఇట్లా స్త్రీ పురుషుడు రెండు కాకుండా ఉన్నటువంటి ఈ అర్ధనారీశ్వర స్వరూపమైనటువంటి ఈ హంసతత్వముతో మనం మోక్షాన్ని పొందవలసిందే కానీ మరి దేనిచేత కూడా భీష్ముడు చనిపోడు. కనుక మనసు ఉన్నంత వరకు సంకల్పాలు విరివిగా వస్తూనే ఉంటాయి. ఎంతకాలము ఈ సంకల్పాలను గెలవవలెనని మనం శ్వాసను బిగబట్టిన మనసును బిగబట్టినను ధ్యానము కాదు. ఎంతెంత మనం మనసును బిగబట్టే కొద్దీ మనసు అతిగా చెలుస్తూ ఉంటుంది. అందువలన ఊరక ఆడుతున్న శ్వాస మీద మనసుతో మనం నిఘా ఉంచినచో మనసులో ఉన్న సంకల్పాలు ఎప్పుడు జడములై పడిపోవునో అప్పుడు సహజముగానే మనసు శ్వాస ఏకమై కైవల్యస్థానములో నిలిచిపోవును.
ఇట్టి స్థితియే మనకు మోక్షము. ఈ విధంగా మోక్షమును పొందుటకు గీతాచార్యుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఇంత చక్కగా మనకు ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ యతేంద్రియ మనో బుద్ధిః మునిర్మోక్షపరాయణః. సహజంగా ముక్కు పురకలలో ఆడుతున్న శ్వాసయందు మనసును ఉంచినచో చలించే మనస్సు, చలించే శ్వాస ఈ రెండు వాయుభాగంలో చేరి ఉన్నందువలన ఈ రెండిని ఒకటి చేయడమే యోగం. ఇట్టి యోగములో ఉన్నప్పుడు అన్నీయు వియోగమైపోయి దేవుడు కాని అంతయు గుడక జడములగును. ఈ జడములైనటువంటి స్థితి యందు ఆత్మదర్శనమును మనం పొందుతున్నాం. ఆత్మయే తాను అనేటువంటి అనుభవ జ్ఞానమును పొందినచో ఇదియే మనకు సంకల్పరహితమైనటువంటి అపరోక్ష అనుభవ జ్ఞానమును పొందుచుండుట. కనుకనే దీనినే మోక్షమని మనకు శాస్త్రాలన్నీ చెప్పుచున్నందువలన తెలియని వారు, ఒక వ్యక్తి ఒకసారి శ్రీశైలము వెళుతూ శిఖర దర్శనము చేయమని చెప్పుట వలన ఆ శిఖర దర్శనం చేశాడంట. శిఖర దర్శనం చేసినప్పుడు అక్కడ ఆ శిఖరాన్ని దర్శించిన వానికి మోక్షమే అని చెప్పి ఉండుట వలన అతడు నేను మోక్షానికి పోతానని ఇంటికి వస్తానే అతనికి భయం కలిగింది. ఆ భయం చేత మచ్చాన పడిపోయినాడు. అందువలన అతడు ఎంత తిన్నా అతడి శరీరము వృద్ధి రాకుండా రోజుకు రోజుకు చిక్కిపోతున్నాడు, బలహీనపడిపోతున్నాడు, అంటే మృత్యువాత పడిపోతున్నాడు. అనగా మోక్షం అంటే చనిపోవడం అనేటువంటి భయము భీతి ఎప్పుడు ఆ మనసుకు కలిగిందో అతడు ప్రతి నిత్యము కూడా ఆ విధంగా నేను చనిపోతాను ఆ మనోవేదన పడిపోయింది, అలాగే చనిపోయాడు. అందువలన ఇక్కడ మోక్షం అంటే చనిపోవడం కాదు, మనసును అంతర్ముఖములో దేవునిలో లీనము చేసుకుంటే మోక్షము, నిస్సంకల్ప స్థితియే మోక్షము, బ్రహ్మానంద అనుభవమే మోక్షము. అది మోక్షం అని చెప్పారు, కానీ చనిపోవటం మోక్షము కానీ కాదు. అందువలన ఈ అజ్ఞానంతో ఉన్నటువంటి ఈ కర్మకాండకులోనైనటువంటి వారందరూ ఈ సోహంభావ ధ్యానములో నిలిచి మనసును అంతర్ముఖం చేసుకొని నిస్సంకల్ప స్థితిని పొందుట మోక్షమని తెలియని వారై ఈ కర్మకాండ వలనే మోక్షమని భ్రమించినందువలన ధ్యానము మనకు కష్టతరమని చాలామంది భావించి ఈ ధ్యానమును విడిచిపెట్టి ఇంత సులభమైనటువంటి మార్గాన్ని విడిచిపెట్టి కర్మకాండలో ఉన్నవారు భగవంతుని ఎప్పుడూ తెలుసుకొనజాలరు, కనుక వాళ్లకు మోక్షమే లేదు. కనుకనే పరస్పరము కదియవు కనుకనే సమితింజయ కృపః. కృపః అనడు పేరు అర్థమునకు లభించినది ప్రయోజనమును బట్టియే దయ చూపుదురు. అంటే మన యొక్క ప్రయోజనమును బట్టే మనము ఎక్కువగా దయ చూపిస్తుంటాం. మనకు ఇతరుల నుండి మనకు ఏదన్నా ఉపయోగము కలిగినచో మనకు అతని వలన మనకి ప్రయోజనం కలిగింది అనుకున్నప్పుడు అతన్ని రండి కూర్చోండి కాఫీ తాగండి అని మనం ఆయనను దయ చూపిస్తాం ఆయన మీద. ఎప్పుడు మనకు వారితో మనకు ఉపయోగము లేదు ప్రయోజనం లేదు అనుకున్నట్లయితే వారిని మనము దగ్గరికి వచ్చినా కానీ పలకరించాం. అలా ఈ విధముగా ఈ అశ్వద్ధామ అశ్వరూపేణ ఇంద్రియాన్యస్మిన్ తిష్టంతి ఇది అశ్వద్ధ స్థాగతి నివృత్తవు అస్మిన్ ఈతని యందు అశ్వరూపేణ గుర్రము వలే ఇంద్రియాని ఇంద్రియములు తిష్టంతి ఉన్నవి ఇది కనుక అశ్వద్ధము అశ్వద్ధామ. కనుకనే కామమే అశ్వద్ధామ. ఇంద్రియగణము గుర్రములని కఠోపనిషత్తు భాగవతములలో కూడా ఉన్నది. కోరికను అనుసరించియే మన ఇంద్రియములు ప్రవర్తించుచున్నవి. మనస్సనుడు దుర్యోధనుని మిత్రుడు అశ్వత్థామ. అంటే మనసు ఉన్నంత వరకు ఈ అశ్వత్థామ అనవాడు కోరికలు ఉన్నవి.
అశ్వత్థామ దుర్యోధన కర్ణులు ఈ ఆకాశస్థానమున ఉన్నారు. వివిధములైన శబ్దములను గ్రహించువాడు వికర్ణుడు. ఎవరేమి చెప్పినను నమ్ముచు ఈ ఆధ్యాత్మిక బోధయందు నిలుకడలేనివాడు వికర్ణుడు. భూరిశ్రవుడు అనగా విస్తారముగా విని ఉన్నాడే గాని బ్రహ్మనిష్ట లేనివాడు. ఎంత విని ఉన్నను బ్రహ్మనిష్ట లేనిచో నేను ఎక్కువ కాలము చాలామంది గురువుల దగ్గర నేను శ్రవణము చేసినాను అన్న దురభిమానము కలిగి ఉన్నవాడు భూరిశ్రవుడు. భీష్ముడు అనగా మోక్షము, కర్ణుడు అనగా శ్రోత్రేంద్రియము, కృపుడు అనగా అర్థము, అర్థం అనగా ప్రయోజనము, అశ్వత్థామ అనగా కామము, వికర్ణుడు అనగా నానాశాస్త్రములను వినువాడు, భూరిశ్రవుడు విస్తారముగా శ్రవణము చేసి బ్రహ్మనిష్టయందు నిరుత్సాహముతోనున్న ఈ దురభిమాని వీరు దుర్యోధన సేనానాయకులు. స్త్రీగా పుట్టి పురుషుడైన వ్యక్తిని దర్శించనని ప్రతినబూనిన వాడు భీష్ముడు. కనుకనే మోక్షము సహితము మిథ్యయని నిశ్చయమైనచో ఈ బ్రహ్మంపు అపరోక్ష జ్ఞానమైనచో మహాకారణ పరావాక్కునందు సేనించి ఉన్న భీష్మత్మము నుండి ప్రాతిభాషిక జగమును కూల్చివేయు బాణముల వంటి పలుకులు బయలుదేరును. కనుక కాముడగు అశ్వత్థామ ఉన్నచో కర్మకాండ ద్రోణుడు ఉండును. అశ్వత్థామ హతవార్తను వినినంతనే ద్రోణుడను ఆచారకాండ నశించును. యుద్ధభూమిలో ఒక ఏనుగు పేరు అశ్వత్థామ. ధర్మరాజు ఆ ఏనుగు చనిపోయిన వార్త విని అశ్వత్థామ హత కుంజరయూధ అని ధర్మరాజు చెప్పినప్పుడు ఆ వార్త వినిన ద్రోణాచార్యుడు ధర్మరాజు సత్యము చెబుతున్నాడు విని తన కొడుకైనటువంటి అశ్వత్థామ చనిపోయినాడని ద్రోణాచార్యుడు మరణించినాడు. హరి ఓం తత్సత్.